నమస్తే, టిఎన్టి వరల్డ్ కు స్వాగతం. చాలా మంది అండర్ఆర్మ్స్ నల్లగా మారాయని బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే 5 సింపుల్ రెమెడీస్ తో అండర్ఆర్మ్స్ ని తెల్లగా మార్చుకోవచ్చు. ఆ రెమెడీస్ ఏంటో చూద్దాం. ముందుగా అప్లై చేసే ముందు అండర్ఆర్మ్స్ ని క్లీన్ చేసుకోవాలి. మొదటిది, 1 టీ స్పూన్ దోసకాయ రసంలో 1 టీ స్పూన్ శనగపిండి, కొద్దిగా పాలు కలిపి అండర్ఆర్మ్స్ లో అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇందులో శనగపిండి మృత కణాలను మురికిని తొలగిస్తుంది. దోసకాయ రసం స్కిన్ టోన్ ని వైట్ గా మారుస్తుంది. ఈ రెమెడీని డైలీ అప్లై చేస్తే 4 నుండి 5 రోజుల్లోనే నల్లగా ఉన్న అండర్ ఆర్మ్స్ ని తెల్లగా మారుస్తుంది. రెండవది, జిడ్డు చర్మం వారైతే 1 టీ స్పూన్ శనగపిండిలో కొద్దిగా పెరుగు, టొమాటో జ్యూస్ ని కలిపి అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత చల్ల నీటితో కడిగేయాలి. టొమాటోలో వైటమిన్ సి ఉంటుంది. అది స్కిన్ టోన్ ని న్యాచురల్ గా బ్లీచ్ చేసి అది తెల్లగా మారుస్తుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. దానివల్ల మృత కణాలను తొలగించి తెల్లగా మారుస్తుంది. ఈ ప్యాక్ ను జిడ్డు చర్మం వారు ముఖంపై ఫేస్ ప్యాక్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేయటం వల్ల మృత కణాలను తొలగించి అందంగా మారుస్తుంది. ఈ రెమెడీని డైలీ అప్లై చేయటం వల్ల విత్ఇన్ 1 వీక్ లో మంచి రిజల్ట్స్ వస్తాయి. మూడవది, నిమ్మ చెక్కతో అండర్ఆర్మ్స్ ను తరచూ రుద్దుతూ ఉన్నా కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం ఉంటుంది. నాలుగవది, 1 బౌల్లో 2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 3 టేబుల్ స్పూన్లు తేనె మరియు 1/2 టేబుల్ స్పూన్ నిమ్మకాయ జ్యూస్ వేసుకొని స్మూత్ అండ్ థిక్ పేస్ట్ గా కలుపుకోవాలి. దీన్ని 1 బాక్స్లోకి తీసుకొని గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. దీన్ని 15 నుంచి 20 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ క్రీమ్ ని అండర్ఆర్మ్స్ కి అప్లై చేసుకుని 20 నిమిషాల వరకు ఉంచి తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఈ క్రీమ్ ని వారానికి 3 సార్లు అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ క్రీమ్ ని ముఖానికి మాత్రం అప్లై చేయకూడదు, ఎందుకంటే ఇందులో బేకింగ్ పౌడర్ ఉండటంతో ముఖంపై ఉన్న సాఫ్ట్ టిష్యూస్ ని డ్యామేజ్ చేస్తుంది. ఈ క్రీమ్ ని అండర్ఆర్మ్స్ కి, మోచేతులకి, మోకాళ్ళకి, పాదాలకి మాత్రమే అప్లై చేసుకోవాలి. 5వది, బంగాళదుంప ముక్కలను నలుపు ఉన్న దగ్గర రుద్దుకొని 10 నిమిషాలు ఉంచుకొని తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఈ విధంగా రోజు 2 సార్లు చేయటం వలన నలుపు త్వరగా పోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదములు.